అసోంలోని గువాహటీలో భారత్ జోడో న్యాయ యాత్రకు పోలీసులు అనుమతించినప్పటికీ బారికేడ్లు తొలగించుకొని నగరం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదైంది. తాజాగా అసోం పోలీసులు ఈ కేసు సీఐడికి బదిలీ చేశారు. దర్యాప్తు కోసం సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. హింసాత్మక ఘటనపై కేసుకు సంబంధించి లోక్సభ ఎన్నికల తరువాత రాహుల్ అరెస్ట్ అవుతారని అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ చెప్పారు.